So hey guys, welcome back to my channel Gaming with Ravi. So friends, ee roju video lo topic vachesi entante upcoming updates gurinchi anamata. So maniki OB30 update tarvata raaboye new incubator bundles ki sambandhiche updates vachayi anamata. So vaatiki sambandhichina video clips kuda unnai. So friends, avanni kuda meekaithe full ga chupichestanu. Alage November month yokka elite pass untadi kada, so daniki sambandhichina full review kuda teesukochesanu anamata. So elite pass lo em em untayi anedi prathi okati full clarity ga meeku chupichestanu. So meeku ardhamaitundi anamata. So elite pass ela undabothundi ani cheppesi, and daniki sambandhinchina ప్రీఆర్డర్ ఏం రాబోతుందో అది కూడా ఈ వీడియోలో చూపించేసాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు వీడియో డెఫినెట్గా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారన్న, సో ప్లీజ్ ఈసారి మాత్రం ఎవరు కూడా మర్చిపోద్దు, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో మనమైతే ఇప్పుడు ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం OB30 అప్డేట్ తర్వాత రాబోయే బండిల్ ఇంక్యుబేటర్స్ అయితే చూద్దాం అనమాట. సో దాని తర్వాత నవంబర్ మంత్ యొక్క ఎలిట్ పాస్ ఫుల్ రివ్యూ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ బండిల్ వచ్చేసి మీరు అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి టాప్లో ఉంటుంది అనమాట. సో టాప్ ఇంక్యుబేటర్ సో మ్యాక్సిమం వచ్చేసి రెడ్ కలర్లోనే ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి జస్ట్ నా ప్రిడిక్షనే. మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది టాప్లో ఉంటుందా లేదా లాస్ట్లో ఉంటుందా అనేది. సో దీని యానిమేషన్ బట్టి అయితే నాకైతే అర్థమవుతుంది ఇది టాప్లోనే ఉంటుందని. సో బండిల్ అయితే పర్లేదు, మొత్తానికి చూడడానికి బాగుంది. బట్ ఇందులోంచి నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ప్యాంట్ ఒక్కటే. సో ప్యాంట్ వచ్చేసి వేరే బండిల్స్కి కాంబినేషన్ కింద వేసుకోవచ్చు. సో మీ ఒపీనియన్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది బాగుందా బాగాలేదని చెప్పేసి. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బండిల్ ఉంది కదా, సో ఈ బండిల్ మేల్కి వేయచ్చు, ఫీమేల్కి కూడా వేయచ్చు అనమాట. అంటే 2-in-1 బండిల్ అనమాట. సో ఈ మధ్య మనకి ఇంక్యుబేటర్లో వస్తున్న బండిల్స్ అన్నీ కూడా ఇలాగే వస్తున్నాయి, మేల్ అండ్ ఫీమేల్కి వేయచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఈ బండిల్, బాగుందా బాగాలేదని చెప్పేసి కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ వీడియోకి లైక్ చేయడం. ఓకేనా? ఎందుకంటే ఈ మధ్య కొంచెం మన ఛానల్ చాలా అంటే చాలా డౌన్లో నడుస్తుంది. సో ప్లీజ్ ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి రికమెండేషన్లో వెళ్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు చేసి మనం సెకండ్ బండిల్ చూద్దాం. సో సెకండ్ బండిల్ వచ్చేసి మీరు అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, బండిల్ కొంచెం లైట్గా గ్రీన్ కలర్లో ఉంది. సో నాకైతే దీనికంటే ఫస్ట్ వన్ది బాగా నచ్చింది, రెడ్ కలర్లో ఉంది. అండ్ దానికి యానిమేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఎంతైనా టాప్ ఇంక్యుబేటర్ కదా, సో అలాగే ఉంటుంది. సో ఈ బండిల్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న. సో ఈ బండిల్ కూడా సేమ్ అంతే, మేల్కి వేయచ్చు ఫీమేల్కి వేయచ్చు అనమాట. బట్ ఈ బండిల్స్ అన్నింటిలో నుంచి కూడా నాకైతే ప్యాంట్ చాలా బాగా నచ్చింది. ఓకే, సో వేరే బండిల్స్కి కాంబినేషన్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ స్టైల్ కూడా పర్లేదు, నార్మల్గా ఉంది. ఓకే, సో మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి మీ ఒపీనియన్ అయితే నేను తెలుసుకోవాలి కదా. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం మన నెక్స్ట్ బండిల్ కూడా చూసేద్దాం. సో మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇది వచ్చేసి కొంచెం లైట్గా బ్లూ కలర్లో ఉంది. సో పర్లేదు, దానికి కూడా కొంచెం యానిమేషన్ ఉంది, అటు ఇటుగా కొంచెం తక్కువే ఉందనుకోండి. టాప్ ఇంక్యుబేటర్కి వచ్చేసి అది టాప్ ఇంక్యుబేటర్ కాబట్టి దానికి అఫ్కోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది యానిమేషన్. సో ఫ్రెండ్స్, మీకు నేను 4 బండిల్స్ చూపించేస్తాను కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకొక బండిల్ ఉంది, అది కూడా చూపించేస్తాను. సో ఈ 4 బండిల్స్ చూసిన తర్వాత మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్ అయితే నాకు టాప్ ఇంక్యుబేటర్ చాలా నచ్చుతుంది, ఎందుకంటే దానికి యానిమేషన్ ఎక్కువగా ఉంటుంది కదా. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు కూడా అదే బాగుంటుంది అంటారు, బట్ అయినా సరే ఒకసారి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏది బాగుంది, ఓకేనా? టాప్ ఇంక్యుబేటర్ బాగుందా, సెకండ్ వన్ బాగుందా? సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్లూ కలర్ ఇది బాగుందా, ఇంకొకటి కూడా చూపిస్తున్నాను, అది కొంచెం లైట్గా పింక్ కలర్లో ఉంటుంది. ఓకేనా? సో అది చూసిన తర్వాత మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను అనమాట. అండ్ మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈ ఇంక్యుబేటర్లో లాస్ట్లో ఉండే బండిల్. సో ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉంది. సో దీనికి వచ్చేసి యానిమేషన్ అసలు అంతగా లేదు. సో జస్ట్ నార్మల్గా ఉంది ఈ బండిల్ అయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 4 బండిల్స్ కూడా చూసారు కదా మీరు. సో మీకు ఏ బండిల్ బాగా నచ్చిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్ అయితే చెప్పాను మీకు టాప్ ఇంక్యుబేటర్ బాగుందని, అలాగే మీ ఒపీనియన్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏది బాగుందని చెప్పేసి. ఓకేనా? అండ్ ఇవన్నీ చూశారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనమైతే మన నవంబర్ మంత్ యొక్క ఎలిట్ పాస్ ఫుల్ రివ్యూ చూద్దాం. సో దానికన్నా ముందు ఏంటంటే నాకు దానికి సంబంధించిన ఒక ట్రైలర్ దొరికిందనమాట అప్డేట్స్లలో, నవంబర్ మంత్ ఎలిట్ పాస్కి సంబంధించింది. సో అదొకసారి మీరు చూసిన తర్వాత ఎలిట్ పాస్ యొక్క ఫుల్ రివ్యూ చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆ ట్రైలర్ చూసిద్దాం.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట మన నవంబర్ మంత్ యొక్క ఎలిట్ పాస్ ఇంట్రో. అండ్ బండిల్స్ వచ్చేసి నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి, బట్ బండిల్స్లలో నాకు షర్ట్ అస్సలు నచ్చలేదు. నేను ఇలా ఎందుకు అంటున్నాను, మీరు ఈ ఎలిట్ పాస్ యొక్క ఫుల్ రివ్యూ చూసిన తర్వాత లాస్ట్లో మేల్ బండిల్ చూపిస్తాను కదా, సో అది చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. సో నాకు మేల్ బండిల్ యొక్క షర్ట్ ఎందుకు నచ్చలేదని చెప్పేసి అన్నాను అనేది. సో ఇప్పుడైతే మనం ఆ ఫుల్ రివ్యూ చూసేద్దాం, ఓకేనా? అండ్ మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది నేను ఫుల్గా చూపించకూడదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ అనమాట. సో అది ఫుల్గా చూపించలేను అందుకే. సో ఇక్కడ ఆఫర్కే చూపిస్తాను, బట్ మీకైతే ఫుల్గా కనిపించేస్తుంది, ఓకేనా? అంటే వీడియోని చిన్నగా కట్ చేశాను అనమాట. సో కార్ స్కిన్ ఉంది మనకి, బ్యానర్ అండ్ అవతార్, సో ఇవన్నీ అయితే కామన్. అండ్ ఇక్కడ ఈ క్యాప్ చూసారా, ఈ ఫేస్ మాస్క్, ఇది వచ్చేసి మనకి ప్రీ ఆర్డర్ అనమాట. సో నవంబర్ మంత్ యొక్క ప్రీ ఆర్డర్ ఇదే మనకి. సో ఎలా ఉందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ షర్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసింది, ఎలిట్ పాస్ ఎవరెవరైతే తీసారో వాళ్ళందరికీ ఫ్రీగా వస్తుంది ఎలిట్ పాస్ సెక్షన్లోది, ఓకేనా? అండ్ దీని తర్వాత బ్యానరు, సో బ్యానర్ అవతారు ఇవన్నీ కామన్. సో అదైతే మీ అందరికీ తెలిసింది, ప్రతి ఎలిట్ పాస్లో మనకి బ్యానర్ అవతారు అయితే కామన్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మేల్ షర్ట్ ఇది, ఓకే? సో మేల్ టాప్ అనమాట, ఇది వచ్చేసి మనకి ఫ్రీగానే వస్తుంది ఎలిట్ పాస్ తీసినా తీయకపోయినా మనకైతే ఫ్రీగానే వస్తుంది. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి ఫీమేల్ బండిల్. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా మేల్ బండిల్ యొక్క షర్ట్ నచ్చలేదని చెప్పేసి. సో ఫీమేల్కి కూడా అలాగే, లెఫ్ట్లో వచ్చేసి వింగ్లా ఉంది, అంటే ఒక రెక్కలా ఉంది పెద్దగా. సో ఎనిమిది మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఇది మనకి మాటి మాటికి అడ్డొస్తూ ఉంటుంది. సో మ్యాగ్జిమం వచ్చేసి ఎవరు యూజ్ చేయాలనుకుంటున్నాను షర్ట్, బట్ ప్యాంట్ లాంటివి అయితే కాంబినేషన్స్కి సెట్ అవుతాయి, హెయిర్ స్టైల్ కానీ. సో ఇవన్నీ చాలా బాగున్నాయి, కావాలంటే మీరు ఇక్కడ ఫీమేల్ బండిల్ యొక్క హెయిర్ స్టైల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది అండ్ చాలామందికి నచ్చుతుంది కూడా. బట్ షర్టే కొంచెం నాకు ఎందుకో నచ్చట్లేదు. అండ్ ఇది వచ్చేసి క్రియేట్స్, మనకి ఈవో గన్స్కి సంబంధించిన క్రియేట్స్ అన్నమాట ఇవి. దాంట్లోంచి మనకి ఈవో గన్స్ యొక్క టోకెన్స్ వెళ్తాయి, అదైతే మీ అందరికీ తెలిసిందే కదా. అండ్ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది ఎందుకంటే సో నైట్ అనమాట వీడియో నేను నైట్ రికార్డ్ చేస్తున్నాను ఇది. సో నైట్ అప్డేట్స్ వచ్చాయని చెప్పేసి వెంటనే వీడియో చేస్తున్నాను. సో నైట్ 1 అవుతుంది, ఓకే? సో 1:00కి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, సో ఏమనుకోవద్దు. సో మీ బ్రదర్ అనుకుని క్షమించేసేయండి. అండ్ ఇది వచ్చేసి నార్మల్ షర్ట్, టీ షర్ట్ ఇది, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి నార్మల్ టీ షర్ట్. అండ్ స్కేట్ బోర్డ్ మాత్రం నిజంగా ఫ్రెండ్స్ అల్టిమేట్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో స్కేట్ బోర్డ్ బాగుందా బాగాలేదని చెప్పేసి నాకైతే నిజంగా ఫ్రెండ్స్ కిల్లింగ్ అనిపించింది. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి ఇంత మంచి స్కేట్ బోర్డ్ చూస్తున్నాను నేను, అది కూడా ఎలిట్ పాస్లో, ఓకే? అండ్ ఇది వచ్చేసి గ్రెనైట్ స్కిన్ అనమాట. సో చాలా బాగుంది, బట్ దీని యానిమేషన్కి సంబంధించిన వీడియో క్లిప్ నాకు ఇంకా దొరకలేదు. ఒకవేళ దొరుకుంటే, అంటే అప్డేట్స్లలో వీడియో క్లిప్స్ వస్తూ ఉంటాయి కదా, సో నాకు అది దొరకలేదనమాట. ఒకవేళ దొరుకుంటే అది కూడా మీకు చూపించి ఉండేవాడిని, సో అది రాలేదు కాబట్టి సో దాన్ని అక్కడితో ఇగ్నోర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి బ్యానర్, ఇది వచ్చేసి మనకి ఎలిట్ పాస్ బై చేసిన వాళ్ళకి వస్తుందన్నమాట కింద సెక్షన్లో. అండ్ ఇది వచ్చేసి లూట్ బాక్స్, సో లూట్ బాక్స్ అంతగా లేదు, పర్లేదు, ఓకే అని ఎలా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో మీకు ఏది నచ్చినా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ప్రతి కామెంట్ నేను చూస్తాను అండ్ హార్ట్ కూడా ఇస్తాను అనమాట. అండ్ మ్యాజిక్ క్యూ ఫ్రేగ్మెంట్స్ కామన్, ఈ బ్యాక్ ప్యాక్ అయితే ఇంకా కామన్, సో ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ బ్యాక్ ప్యాక్ అన్నీ సేమ్ ఉంటాయి, జస్ట్ దీంట్లో ఏంటంటే మనకి కలర్ చేంజ్ చేసి ఇస్తాడు, సో మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇది వచ్చేసి యానిమేషన్ ఉన్న బ్యాక్ ప్యాక్, ఎలిట్ పాస్ స్పెషల్ బ్యాక్ ప్యాక్ అనమాట ఇది. సో ఇది కూడా చాలా బాగుంది, యానిమేషన్ ఉంది కాబట్టి బాగుంటుంది. సో ఎలిట్ పాస్ తీసాం కదా, సో ఆ మాత్రం ఉండకపోతే ఎలా, అంతే కదా. సో ఇది వచ్చేసి 1, 2, 3 చూసేసారు కదా. సో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న. సో మీకు నచ్చిందో లేదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి యూనివర్సల్ ఫ్రేగ్మెంట్స్. సో యూనివర్సల్ ఫ్రేగ్మెంట్స్ కామన్, ఇవన్నీ ఇవైతే మీ అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇది వచ్చేసి అనమాట మెయిల్ బండిల్, మెయిన్ ఎలిట్ పాస్లో మెయిల్ బండిలే నాకు నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందులోనూ హెయిర్ స్టైల్ అండ్ ప్యాంట్, ఓకే? సో హెయిర్ స్టైల్ ప్యాంట్ నాకు చాలా బాగా నచ్చాయి, బట్ షర్ట్ అయితే నిజంగా ఫ్రెండ్స్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది వేసుకొని ఎవరు ఆడను కూడా ఆర్డర్ గేమ్, ఎందుకంటే చూసారు కదా ఎంత పెద్దగా ఉందో అది. సో మనం గేమ్ ఆడేటప్పుడు మనకే అడ్డుగా వస్తుంది, 8 కొట్టేటప్పుడు మనకే అడ్డుగా వస్తుంది. సో అలాంటప్పుడు వేసుకుంటాం అది, సో అస్సలు కాక అస్సలు వేసుకొని వేసుకోమది. బట్ నాకు ఇందులో ఈ హెయిర్ స్టైల్ అండ్ ప్యాంట్ చాలా బాగా నచ్చింది, వేరే బండర్స్కి కాంబినేషన్గా వేసుకుంటాం కదా, సో అలా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ స్పెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ బండిల్కి. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నాకు ఎలిట్ పాస్ నచ్చింది, బట్ దీంట్లో వచ్చేసి మనకి ఇమోట్ లేదు, ఓకే? సో చాలామంది ఏంటంటే ఇమోట్ కోసమే ఎలిట్ పాస్ తీస్తారు, బట్ ఈసారి మనకైతే ఎలిట్ పాస్లో ఇమోట్ లేదు, ఓకే? సో అది వచ్చేసి కొంచెం బ్యాడ్ న్యూస్ అనమాట నాకైతే.
అండ్ మీకు ఎలా అనిపించింది ఎలిట్ పాస్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియో టాపిక్ ఇంతే కాబట్టి సో మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.